ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు లేని క్రేజ్ అమెరికాలో దేవరకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా మల్టీ స్టారర్ అయినా సరే ఈ రేంజ్లో క్రేజ్ అయితే లేదనే మాట వాస్తవం. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం హాలీవుడ్లో కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది దేవర. సినిమా విడుదలకు ముందే అమెరికాలో 2 మిలియన్ల వసూళ్ల దిశగా సినిమా వెళ్తుంది. సినిమా గంట గంటకు క్రేజ్ పెరుగుతుంది. ఇక ఆదివారం విడుదల చేసిన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ భారీగా పెంచింది. ఇప్పటివరకు నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. అమెరికాలో వసూళ్లు ఏ రేంజ్లో ఉంటాయో, యూకేలో ఏ రికార్డులు దేవర బద్దలు కొడుతుందో, ఆస్ట్రేలియాలో ఏ రేంజ్లో సినిమా సునామీ ఉంటుందో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సోలో సినిమా దేవర. ఈ సినిమా అటు ఇటు అయితే మాత్రం ఫ్యాన్స్ కళ్ళల్లో రక్తం గారుతుంది. అందుకే ఇప్పుడు దేవర టీం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇది ఇలా ఉంచితే అమెరికాలో సినిమా ఇప్పటి వరకు $17 లక్షలు వసూలు చేయగా దాదాపు 59,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇదంతా ప్రీ బుకింగ్ మార్కెట్ మాత్రమే. మొత్తం 1874 లొకేషన్స్లో ఇప్పటి వరకు సినిమాకు ప్రీ బుకింగ్స్ భారీగా జరిగాయి. ఇంకా సినిమాకు 4 రోజులుంది. 2 మిలియన్లకు దగ్గరయ్యే సూచనలు కనబడుతున్నాయి. సలార్కు ప్రీ బుకింగ్ మార్కెట్ $18 లక్షలు జరిగింది. కానీ దేవర ఊపు చూస్తుంటే మాత్రం రాబోయే 4 రోజుల్లో అది క్రాస్ చేయడం ఖాయంగా కనబడుతుంది. 2 మిలియన్లు వసూలు చేస్తే మాత్రం మొదటి ఇండియన్ సినిమాగా దేవర రికార్డు సొంతం చేసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అయితే ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కనీసం 100,000 టికెట్లైనా బుక్ అవుతాయని ఎదురు చూసినా కాస్త స్లో అయినట్లు కనబడుతుంది.